సన్ రైజర్స్ హైదరాబాద్ వేస్ట్ చెన్నై సూపర్ కింగ్స్లో మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది అయితే రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం డెబ్బై రెండు మ్యాచ్లు ఆతిథ్యం ఇచ్చింది ఈ డెబ్బై రెండు గేమ్లలో మొదటి బ్యాటింగ్ చేసిన తట్టు ముప్పై రెండు సార్లు విజయం సాధించగా నలభై సార్లు ఈ మైదానంలో చేజింగ్ చేయడం ద్వారా జట్టు గెలిచింది అయితే రాజీవ్ గాంధీ స్టేడియం ఇప్పుడు మరింత బ్యాటింగ్కు అనుకూలమైనది ఎస్ఆర్ఎస్ మరియు ఎంఐల మధ్య చరిత్రాత్మక మ్యాచ్కు ఆదిత్యం ఇచ్చిన మైదానం ఇక్కడ టీ ట్వంటీ మ్యాచ్లలో రెండు జట్లు కలిపి రికార్డు స్థాయిలో ఐదు వందల ఇరవై మూడు పరుగులు సాధించాయి అయితే కొన్నిసార్లు మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదిగా మారుతుంది మరియు స్పిన్నర్లకు మరింత మద్దతు ఇస్తుంది అయితే ఈ గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వందల ఇరవై మూడు హైయెస్ట్ స్కోర్ చేయగా నూట ముప్పై రెండు లోయస్ట్ స్కోర్ చేసింది అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ గ్రౌండ్లో నూట తొంభై రెండు హైయెస్ట్ స్కోర్ చేయగా నూట ముప్పై నాలుగు లోయెస్ట్ స్కోర్ చేసింది